కోడెల అసలు టెన్షన్ అదే. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆశలని అడియాసలైనట్లేనా? ఇక ఆయన రాజకీయ వారసత్వం అక్కడికి రాదా? ఇది ఆయన పడుతున్న ప్రధానమైన టెన్షన్. కేసులు ఇప్పుడుంటాయి, వెళతాయి, దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ రాజకీయం అలా కాదు. భవిష్యత్ ఎంతో ఉన్న తన కుటుంబం 2019 ఎన్నికల తర్వాత వివిధ రకాల ఆరోపణలతో భ్రష్టు పట్టిపోయింది. కోడెల శివప్రసాద్ దిగులంతా ఆయన రాజకీయ వారసత్వంపైన అంటున్నారు ఆయన సన్నిహితులు. తొలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాద్ ఒకనాడు పల్నాడు పులిగా ప్రసిద్ధిగాంచారు. పల్నాడులో చీమ చిటుక్కుమనాలన్నా కోడెల శివప్రసాద్కు తెలియాల్సిందే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయ అరంగేట్రం చేసిన కోడెల శివప్రసాద్ తర్వాత ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు తగిన ప్రాధాన్యత లభించింది. పల్నాడు ప్రాంతంలో పట్టున్న నేతగా పేరున్న కోడెల శివప్రసాద్కు ఎన్టీ రామారావు, చంద్రబాబులు ఇద్దరూ మంచి ప్రయారిటీ ఇచ్చారు. అయితే 2019 ఎన్నికలకు ముందు నుంచే ఆయన పరపతి గణనీయంగా తగ్గిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలిచిన తర్వాత కోడెల శివప్రసాద్ నియోజకవర్గ బాధ్యతలను తన కుమారుడు శివరామ్కు అప్పగించారు. ఇదే ఆయన చేసిన పెద్ద తప్పుగా కోడెల కుటుంబ సభ్యులు సైతం అంగీకరిస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని దందాలకు తెరలేపిన శివరామ్ తండ్రి శివప్రసాద్కు చెడ్డ పేరు తెచ్చారు. పైసలు లేనిదే పని కాదన్నట్లుగా సొంత పార్టీ నేతలను సైతం వదలకపోవడంతో కోడెల శివప్రసాద్ గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. తర్వాత ఎన్నికలకు శివరామును రాజకీయ అరంగేట్రం చేయించాలనుకున్నారు కోడెల శివప్రసాద్. సత్తెనపల్లిలో మంచి ఫౌండేషన్ వేద్దామనుకున్నారు. కానీ అనేక ఆరోపణలు, అనేక కేసులు కోడెల కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాయి. కేసులు గిట్టనివారు పెట్టారనుకున్నప్పటికీ ప్రభుత్వం వేధింపు లేనని చెప్పాలనుకున్నా అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే జిల్లాలోనే ఏ ఎమ్మెల్యేకు రానంత బ్యాడ్ నేమ్ కోడెల శివప్రసాద్ కుటుంబానికి వచ్చింది. దీనికి కారణం శివరామ్ అని చెప్పక తప్పదు. కుమార్తెపై కూడా అనేక కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు కూడా కోడెల కుటుంబాన్ని పక్కన పెట్టాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. దీంతో కోడెల ఆవేదనంతా తన రాజకీయ వారసత్వం గురించేనన్నది ఆయన వర్గంలో వినిపిస్తున్న టాక్.